varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh navasena advance perto pillalni and pillal mottaniki tane daggarunu chusukunnattuga tane datta teesukunnattuga singer pramukha singer Yasaswi pracharam chesukuntunnaru antu oka mahila edaithe aaropana chestundo aaropana pai clarity ivadaniki singer Yasaswi mantha unnaru సార్ 2 డేస్గా మీరు మోసం చేశారని పిల్లల్ని దత్తత తీసుకున్నారని అదంతా కూడా ఫేక్ అని కనీసం ఆర్ఫాన్స్కి ఇప్పుడు కనీసం మీరు రాలేదని కానీ మీరు ఎందుకు అంత సహాయం చేశారు ప్రజల్లో ఓటింగ్ కోసం ఎంత దిగజారిపోతారా అని తీవ్రమైన ఆరోపణలు మీ మీద వచ్చాయి. దాని పేరు ఏం చెప్తారు? ఆవిడ చెప్పినట్టు నేను ఆర్ఫనేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఆవిడ ఎవరో నాకు తెలియదు కూడా. ఆవిడ నిజమే చెప్పారు. ఆవిడ యువసేన అనే దానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేనే చెప్తున్నాను అది. అండ్ మీకు ఆ పేరును వాడుకుని ఏమని చెప్పారు ఆవిడ? నవసేన నవసేన పేరుతో సింగర్ Yasaswi అతను ఏదో ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేస్తూ గెలవాలని తమ పిల్లల వీడియోల్ని ఫోటోల్ని తీసుకెళ్ళి హైలైట్ చేసుకుని ఓటింగ్ కోసం తాపత్రయపడుతున్నారనేది ఆవిడ చెప్పిన మొత్తం. తమ పిల్లల్ని హైలైట్ చూపించి నా పిల్లలని చెప్తున్నారు అంటున్నారు కదా, అది ఎక్కడో ఒకసారి నాకు ఆ వీడియో చూపించమనండి. నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నాను ఏంటంటే, ఇప్పుడు మీరు చూసిన ప్రోమో కానీ సారీ టెలికాస్ట్లో ఎక్కడన్నా నవసేన అని కానీ పిల్లల్ని చూపించడం కానీ వాళ్ళ పిల్లల్ని చూపించడం కానీ ఏదన్నా కనబడితే నాకు చూపించండి, నేను దానికి సంబంధం చెప్తాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళలేదు, ఆ టెలికాస్ట్ చేయలేదు, అసలు నేను వెళ్ళలేదు, నాకు సంబంధమే లేదు అసలు దాని సంగతి. ప్రోమోలో బై మిస్టేక్ నేను ఒక మీడియేటర్ ద్వారా అంటే సాధ్య ఫౌండేషన్ అని ఒక వాళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీ అంతా హెల్ప్ చేస్తూ ఉంటాం. అయితే వాళ్ళు కాకినాడలో ఉన్న ఆర్ఫనేజ్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, ఈ ఈవెంట్స్ చేయడం, బర్త్డే కేక్స్ కట్ చేయడం, స్నాక్స్ పంచిపెట్టడం అలాంటివి చేస్తారు. సో నేను మా బ్రదర్స్ చెప్తే మా బ్రదర్స్ ఆల్రెడీ సాధ్యం ఫౌండేషన్ వాళ్ళకి చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగితే మేము నవసేన అనే ట్రస్ట్కి మేము 3 సార్లు 4 సార్లు సాయం చేసాం, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్ ద బెస్ట్ చెప్పించుకుంటాం అంటే ఓకే అనుకున్నాం. సో ఆవిడ ఉన్నారు కదా ఓనర్, నవసేన అనే ఓనర్కి ఇంటిమేట్ చేసి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఆరోపణ చేసిన ఫరాకి సంబంధించి ఫరా గారికి ఇంటిమేట్ చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ కానీ అందరూ ఉన్నారంట, నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ వీడియో బైట్స్ తీసుకున్నారు, ఆల్ ద బెస్ట్ Yasaswi అని మీకు ఆ వీడియో బైట్స్ పంపిస్తాను, మీ దాంట్లో టెలికాస్ట్ చేయండి. అండ్ ఇదే కాకుండా నా బర్త్డే నా ఫ్యాన్స్ వెళ్ళి వాళ్ళ నవసేన అనే దాంట్లోనే వాళ్ళ పిల్లలతో కేక్ కట్ చేసి స్నాక్స్ పంచిపెట్టారు నా బర్త్డేకి, జనవరి 13. సో సరే ఏదన్నా చిన్న హెల్పే కదా, ఆల్ ద బెస్ట్ చెప్పించుకున్నాం, మనమేమి మీకు మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను అలా ఏం చెప్పలేదు. సో ఆల్ ద బెస్ట్ చెప్పారు, అది యాక్చువల్లీ టెలికాస్ట్ కూడా ఇచ్చాం. ఈవిడ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నవసేన అని కనిపించిన వెంటనే మీకు ప్రోమోలో ఓన్లీ నవసేన అని ఉంటుంది, మిగతా క్లిప్పింగ్ అంతా వేరే ఎందుకంటే మనకు ప్రోమోకి 30 సెకండ్సే ఉంటుంది టైం. 30 సెకండ్స్ టైంలో నేను ఏమేమి వీడియో క్లిప్స్ ఇచ్చానో అవి కొంచెంగానే ఇస్తారు. సో ఆ నవసేన బోర్డు కూడా కనిపించింది, అది కనిపించడంతో వాళ్ళు తినకి సాధ్యం ఫౌండేషన్ వాళ్ళకి ఎంత ఇలా చేస్తున్నాడు Yasaswi, మా బోర్డు ఎందుకు వాడుకుంటున్నాడు, మా బోర్డు వాడుకుంటే మా పిల్లల్ని ఎందుకు చూపించట్లేదు అంటే ఇది ప్రోమో అండి, మన డైరెక్ట్ మెయిన్ దాంట్లో వస్తుంది అంటే ఆవిడ ఓకే మెయిన్ దాంట్లో వస్తుంది అని అన్నది. సరే ఆవిడ ఎంత ఇష్యూ చేస్తుంది కదా, ఎందుకు లేండి మనకి ఆ గొడవలన్నీ మనం చేసినవి ఉన్నాయి కదా అని చెప్పి నేను ఛానల్ వర్క్కి ఫోన్ చేసి డిలీట్ చేసానన్నా నాకు ఇబ్బందిగా ఉందంటే డిలీట్ చేస్తారు ప్రోమో మొత్తం. ఆ ప్రోమో డిలీట్ చేసిన తర్వాత మీకు టెలికాస్ట్లో నేను చేసినవన్నీ వస్తాయి, దాంట్లో నవసేన అని కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏది కూడా ఉండదు, క్లారిటీగా చూడండి ఒకసారి ఎపిసోడ్ అంతా, అసలు వాళ్ళది ఏం లేదు. ఇప్పుడు నిన్న చూశాను మీడియాకు వచ్చి ఆవిడ చెప్తుంది ఏంటంటే, మీరు మా పిల్లల్ని వాడుకుని మా పిల్లలతో మీరు చూసారు కదండి, మా పిల్లల్ని అడ్డు పెట్టుకుని మీరు సింపతి గెయిన్ చేసుకుని ఓటింగ్స్ ఫేమ్ సంపాదించుకుంటున్నారు అంటున్నారు, అది మరి కరెక్ట్ కాదు, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నానండి అది. ఎందుకంటే నాకు ఎప్పుడు నా ఇంతకాలం జీవితంలో ఏది చిన్న నెగిటివ్ కూడా లేదు నా మీద. సో నాకు చాలా బాధగా ఉంది ఆ విషయంలో అయితే. నేను యాక్చువల్గా నాకు ఇక్కడ డౌట్ ఏంటండి, నవసేన అని బోర్డు కనబడింది ఓకే, అది 1 సెకండా 10 సెకండా 30 సెకండ్స్ అని పక్కన పెట్టండి, మీరు నిజంగా నవసేనకి అంటే ఆ ఆర్ఫాన్స్కి మీ నుంచి ఏమైనా హెల్ప్ జరిగిందా నిజంగా? నా నుంచి ఏ హెల్ప్ జరగలేదు, నేను సాధ్య ఫౌండేషన్కి చేసినవి ఉన్నాయి. సో సాధ్య ఫౌండేషన్ మీడియేటర్ అంటే మీరు మీడియేటర్కి డబ్బులు ఇస్తారు,
అంటే మేడం అదే అండి, మీరు ఒక ఎన్జిఓకి మనీ ఇస్తారు, ఆ ఎన్జిఓలో నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఖర్చు పెడతారు, అదే కదా మీ కాన్సెప్ట్? ఖర్చు పెడతారు, అదొక నవసేన అనేది ఒకటి ఉంది, నవసేన ఒకటి ఉంది, వాళ్ళు ఆల్రెడీ 3 times చేశారు, వన్ ఆఫ్ ద పార్ట్ అంతే, పోనీ అది కూడా వదిలేండి. ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రోమోలో ఇవన్నీ వాడాల్సినంత అవసరం ఏముంది? మీరు మీరు పార్టిసిపేట్ చేస్తున్న దానికి సంబంధించి ఇవన్నీ మీరు చేసిన సహాయాలన్నీ తీసుకురావాలని చెప్పారా? జీ వాళ్ళకి ఎవరి ద్వారా తెలిసింది నేను సహాయం చేస్తున్నానని. అంటే మీరు చూస్తే శ్రీకృష్ణ అన్న ఒకటి చెప్తారు అక్కడ, ఒక ఆర్టిస్ట్కి బాల్ అయిపోతే మీరు చాలా డొనేట్ చేశాడు, యశస్వి చాలా డొనేట్ చేశాడు చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాడు. సో అలాంటి వాళ్ళకి జీ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇంకా ఏమన్నా ఉన్నాయా మీరు చేసినవి అది మేము ఒకసారి చూస్తాం అని అంటే నేను నా వైపు నుంచి ఏమున్నాయి పంపించాను. సో మా అన్నయ్యలను అడిగితే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. మీకు అర్థమైందా ఈ స్టోరీ అంతా? నాకు తెలీదు అసలు ఇది ఈ టెలికాస్ట్ అయిన తర్వాత ఈ గొడవ ఆవిడ సాధ్యం ఫౌండేషన్ వారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలాగే ఆవిడ ఇలాగ అంటున్నారండి సరే తీసేయండి, మనం ఎందుకు తీసేయండి, ప్రోమో తీసేయండి అని ప్రోమో తీయించాం. అండ్ టెలికాస్ట్లో రావాలి మొత్తం, వాళ్ళు ఆల్ ద బెస్ట్ చెప్పినట్టు ఇవన్నీ చెప్పి రావాలి. సో ఎందుకు అని మొత్తానికి వాళ్ళ నవసేన అనేది ఇంచు కూడా రాలేదు మన టెలి. ఇప్పుడు ఇప్పుడు ఆ ఫరా మీ మీద ఆరోపణలు చేసిన ఆ మహిళ ఎవరుతున్నారో ఆవిడ మీకు కాల్ చేయడం జరిగిందా? ఎందుకు పెట్టారు, ఏంటని కాల్ చేశారా? ఫస్ట్ 6 times నేను కాల్ చేశాను నాకు తెలిసి ఆ ప్రోమో ముందు. ఆవిడ ఏది ఇష్యూ చేస్తున్నారంటే అసలు ఏంటి ప్రాబ్లం ఏంటండి నాకు తెలియదు కదా, అంటే మాకు తెలీదు పూర్తిగా తెలీదు. నేను కాల్ చేస్తే ఆవిడ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఆవిడ నాకు ఒక టెలికాస్ట్ అయిన తర్వాత అనుకుంటా చేశారు, అంటే మన మెయిన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత నాకు చేశారు. ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అందులో వాళ్ళ పిల్లలు ఉంటారు అని, అంటే ఆల్ ది బెస్ట్ చెప్పినవి ఉంటాయని. నేను తీయించాను కదా, ఇప్పుడు వాళ్ళది ఏం లేదు. ఇప్పుడు మరి ఆవిడ ఏమనుకుంటుంది నాకు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు ఆవిడ మాటలు. ఆవిడ ఏమంటుంది, వాళ్ళ పిల్లలు నేను దత్తత తీసుకున్నాను, నేను 5 years నుంచి నేనే మెయింటైన్ చేస్తున్నాను, వాళ్ళ ట్రస్ట్ నవసేన ట్రస్ట్ నాది అని చెప్పుకుని తిరుగుతున్నాను అంటున్నారు. అది ఎక్కడ చెప్పానో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఆవిడ ఉద్దేశం ప్రకారం మీరు ఫోన్లో మాట్లాడారు, కాంటాక్ట్ అయ్యారు కదండి, ఆమె ఏమి అడుగుతున్నారు అంటే ఆవిడ డిమాండ్ ఏంటి అంటే మా పిల్లల్ని మీరు ఇలా అంటే మా బోర్డు చూపించారు కాబట్టి క్షమాపణ చెప్పమనా, లేకపోతే ఎవరికి సహాయం చేయమనా, లేకపోతే ఇవన్నీ ఖండించమనా, ఆవిడ ఉద్దేశం ఏంటి, ఏం కావాలి? ఆవిడ ఫోన్ చేసి మా బోర్డుని మీరు చూపించారు నాకు, మన తను సాధ్యం ఫౌండేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే మీరు ఒక 9 months 10 months మాది దత్తత తీసుకోండి అని అన్నారు వాళ్ళ ఆర్ఫనేజ్. నేనెందుకు తీసుకుంటాను, నా దగ్గర నేను ఏమైనా షోస్ చేస్తే అమౌంట్ వస్తే దాన్ని నాకు నాకు ఉన్నంతలో సాయం చేస్తాను. అది దత్తత తీసుకోమంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? సో అది అవ్వదండి, నేను ఒకసారి వచ్చి మాట్లాడతాను మీతో క్లారిటీగా అంటే. లేదండి నేను లీగల్గా వెళ్తాను అన్నారు. ఇప్పుడు లీగల్గా వెళ్తా ఉన్నప్పుడు వదిలేండి, సరే లీగల్గానే వెళ్దాం అనుకుంటాం కదా, వెళ్ళి మళ్ళీ కలవడం ఎందుకు? స్వయంగా దత్తత తీసుకోమని ఆవిడే చెప్పారు? నాకు ఆవిడ చెప్పలేదు, ఈవిడ చెప్పారు. సో మీడియేటర్ ద్వారా చెప్పించారు దత్త తీసుకోమని, అంతేగాని మీరు దత్త తీసుకున్నారని అయితే ఎక్కడ చేసింది లేదు? ఎక్కడ చెప్పలేదండి అది, నేనెందుకు? పోనీ మీరు ఎపిసోడ్ చూడండి మీకే క్లారిటీ. ఒక డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఆవిడ చేస్తున్న ఆరోపణలో మా పిల్లల్ని అడ్డం పెట్టుకుని మీరు హైప్ అవ్వాలని చూస్తున్నారు, లేదా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు, ఫేమ్ తెప్పించుకోవాలని చూస్తున్నారు, ఓటింగ్ ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. అంటే ఈ షో కాన్సెప్ట్లో ఇవన్నీ ఉన్నాయంటే ఇలా మీరు చేసే సహాయాన్ని పట్టుకుని ఓటింగ్ చేసే అవకాశం ఉందా? సమస్య లేదు, అసలు ఓటింగ్స్ అనేదే లేదు ప్రస్తుతానికి, మాకు ఓటింగ్స్ అనేదే లేదు. అండ్ పిల్లల్ని అడ్డం పెట్టుకుని నాకు ఫేమ్ సంపాదించుకోవడానికి అవసరం లేదు. అండ్ నేను పాడిన తర్వాత అందరికీ తెలుసు నేను యశస్వి అని. నేను అంటున్నా నాకు ఒక సాఫ్ట్ గోయింగ్ అంతే, నా పని నేను చూసుకుని వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకు తెలియదు, నేను సాయం చేసినా నేను చేసుకున్నాను ఎక్కడ చెప్పలేదు. నా బుద్ధి తక్కువయ్యి వాళ్ళు అడిగారు, మన వీడియోస్ ఇచ్చాం అంతే, అంతేనండి. ఆవిడ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీరు లీగల్ యాక్షన్ అంటున్నారు కదా, మీరు ఫైనల్గా ఆవిడకి ఏం చెప్తారు చెప్పండి? లీగల్ యాక్షన్ తీసుకుంటా మీద అంటే ఫైనల్గా ఏం చెప్తారు ఆవిడకి? ఆవిడ ఇష్టం, నో కామెంట్స్ అంతే దానికి, అంతే. నిజాలు తెలుసుకుని మీరు మీడియా కూడా నిజాలు తెలుసుకుని రాస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అండి అంతా. ఫైనల్గా చెప్తున్నారు యశస్వి, దానికి అంటే ఆర్ఫాన్స్ ఏదైతే ఉందో దానికి నాకు ఏమాత్రం సంబంధం లేదని, కేవలం అంటే తన థర్డ్ పార్టీ ద్వారా, అంటే తన ఏమైనా సాయం చేయాలంటే నేరుగా ఎవరు పెడితే వాళ్ళకి సాయం చేయకుండా థర్డ్ పార్టీ ద్వారా నేను వాళ్ళకి మనీ ఇచ్చానని, వాళ్ళ ద్వారా ఈ ఆర్ఫాన్స్కి వెళ్ళింది తప్ప అసలు కనీసం ఆర్ఫాన్స్ ఫేస్ కూడా చూడలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదని యశస్వి చెప్తున్నారు. కేవలం తన పేరును అడ్డం పెట్టుకొని ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని, సాయం చేయడం కూడా తప్పైపోయింది ఈ రోజులు అనే విధంగా యశస్వి ఆవేదన చెందుతుంది పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఈ దీనికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేశారో ఫరా ఆవిడే దీనికి సమాధానం చెప్పాలని, తనకి ఈ దత్తత తీసుకునే పిల్లలకి ఎటువంటి సంబంధం లేదని, వీడియో కూడా ఎడిట్ అయిపోయింది పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది, ఓటింగ్ సంబంధించి కూడా సరిగమపాలో ఏది రాదని కూడా యశస్వి చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.